అతనికి ఎన్న కొడుకున్నాడే అర్జున్. పూజకు కాబోయే భర్త ఆ అబ్బాయితో బద్రీనాథ్కి పడదు, హత్య చేయించబోయాడు. ఆ విషయం పూజకు తెలిసిందట. అప్పటినుంచి ఆ అమ్మాయికి తండ్రికి మాటలే. హలో. అదేంటి మామా, ఎవరో అపరిచితులతో హలో అన్నట్టు హలో అంటున్నావు? నా కాల్ అని తెలీదా? ఓ మై గాడ్, నా నంబర్ సేవ్ చేసుకోలేదా ఏంటి? నేను హర్ట్ అయ్యాను, చాలా హర్ట్ అయిపోయాను. ఎందుకు కాల్ చేశావు పూజ? ఊళ్ళోకి వచ్చేసానని చెప్పడానికి. నేను ఊళ్ళో లేనప్పుడు డేవిడ్ మామని అమ్మమ్మని కలపడానికి చాలా కష్టపడ్డావట్టు కదా. నేను లేనప్పుడు ట్రై చేశావు, నా దగ్గర రాదనే అనుకున్నావా మామా? నేను ఓకే అనుకుండానే నువ్వు కలవగలిగాను అనుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? నాకు తెలుసుగా నీ గురించి. సో హ్యాపీ ఆమె అమ్మ తన చిన్న కొడుకుని చూసి? ఎంతన్నా, ఆమెకు డేవిడ్ మామ మీదున్న ప్రేమ నీ మీద లేదు మామా. నాట్ ఫెయిర్. అలా అని నేను అనుకోవడం. నువ్వనుకో అమాయకుడివని ఎప్పుడో చెప్పాను కదా. ఎనీవేస్ చిన్న మామ బాగైపోయాడు, ఇక సింపతిక్ గ్రౌండ్స్ అయిపోయాయి మామా. కేస్ ఫుల్ స్వింగ్ లో మొదలు పెడతాను. తొందర ఏమొచ్చింది? పెళ్ళటగా ప్రశాంతంగా జరగని కేసులు కోర్టులు తర్వాత. ఓ, నీకూడా నా గురించి ఇన్ఫర్మేషన్ అందిపోతుందే. అందుతుందిగా మరి. Wish you a happy married life. Thank you. Aina ila kadale pelliki invite chestanu, personal ga vachi cheppu. Entanna maamavi kada. Tappakunda vastanu. Diary enti mama? ఏ డైరీ? అదే మీ అమ్మ డేవిడ్ మామతో చెప్పింది కదా, ఎవో నెంబర్లున్నాయి వాడుకోమని. ఎవరి నంబర్లవి? మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్లవని మీ అమ్మ అన్నదనుకో, అది నిజమేనా? కాదనిపిస్తోంది. మీ అమ్మ అతి తెలివిగా ఇంకా ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది. సో నువ్వు చెప్పు మామా, ఏంటా డైరీ, ఏముందందులో? అది అసలు దొరకలేదు. నిజం, అమ్మ మీదొట్టు దొరకలేదు. ఒకటి చెప్తాను మామా, నాతో చాలా జాగ్రత్తగా ఉండండి, పిచ్చి గేమ్స్ ఏమీ ఆడొద్దు. మీ అమ్మకు శిక్ష పట్టంతో తప్పించుకుంటారు. ఇంకేదైనా డ్రామాలు ఆడారనుకో ఒక్కొక్కరిని పాతేస్తాను. ముందుగా మీ అమ్మని. గుడ్ నైట్ మామా. అంతా తెలిసిపోయింది తనకి. కనీసం ఊపిరి కూడా తనకు తెలియకుండా తీసుకోలేకపోతున్నా. అమ్మో, డేవిడ్ ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఆపాలి. అన్నయ్య, నిద్ర పట్టట్లేదు, అమ్మే గుర్తుకొస్తుంది. నాకు కూడా ఇవ్వన్నయ్యా.
నీతో కలిసి డ్రింక్ తీసుకుని చాలా కాలమైంది. తప్పకుండా. ఏంటన్నయ్య చాలా టెన్స్గా ఉన్నా? చూడు చిన్న, అమ్మకి నీకు నాకు పూజ మీద, అర్జున్ అరుణల మీద చాలా కోపంగా ఉంది. వాళ్ళని చంపేయాలనిపిస్తుంది, కానీ అలా చెయ్యడం తొందరపాటు. మనకి చాలా సమస్య అవుతుంది. అమ్మక్కడుంది కదా. అంతా ఆల్రెడీ చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావన్నయ్య? నీ మనసు మారుండొచ్చు. ఏం చెయ్యలేకపోతున్నావన్న ఫ్రస్ట్రేషన్లో నీ ఆలోచనలో ఇంకెటైనా మళ్ళీ ఉండొచ్చు, అందుకని చెప్తున్నాను. అక్కర్లేదన్నయ్య, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అమ్మ అంతగా చెప్పాక ఇంకోలా ఎలా ఆలోచిస్తాను? థ్యాంక్స్ రా, నువ్వు తొందరపడకుండా ఉండు చాలు, నేను మేనేజ్ చేస్తాను. చీర్స్. చీర్స్. అమ్మ కోసం నేనేమీ చేయట్లేదని అనిత అంటోంది, కానీ అది నిజం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నాకే తెలుసు. పోరా, చూస్తూనే ఉన్నాను నీ ప్రయత్నాలేంటో. పూజ డైరీ అడిగిందని ఒక్క మాటైనా చెప్పట్లేదు. పైగా తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు డైరీ దొరకలేదని. దొరికి ఉంటే అందులో ఉన్న మ్యాటర్ కూడా అందజేసేవాడివి. దాచేసి నేను మంచి పని చేశాను. పూజని వాళ్ళ నాన్న ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనుకున్నానరా, అది వీలు కాలేదు. ఇంకేదైనా ఆలోచించాలి. పూజని చంపేస్తానన్నయ్య, చచ్చాక మనల్ని ఏం చేయగలుగుతుంది? ఓ తర్వాత చెప్తాను నీ సంగతి. నిన్ను పంపిస్తాను పూజ నా దగ్గరికి. పెళ్ళాగిపోయింది కదా, వెంట శ్రీరాజు ఉండాడేమో, ఫ్రీగా ఉంటుందేమో. ఒకసారి ఫోన్ చేయనా? ఒక్క ఫోన్ అన్నా లేదు. సినిమా మొదలుపెట్టాడు కదా, బిజీ బిజీగా ఉంటాడు. అయినా ఓసారి కాల్ చేయొచ్చు కదా. నా ఫీలింగ్స్ అస్సలు బయటపడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలెక్స్, వందేళ్ళు నీకు. అమ్మో, ఇంత సంతోషంగా ఉండకూడదు. నా ఫీలింగ్స్ బయటపడకుండా జాగ్రత్త పడాలి. హాయ్. హాయ్, బిజీనా? చెప్పు. పెళ్ళాగిపోయిందంట, సో సారీ. సారీ ఎందుకు? ఈ పెళ్ళొద్దని గోల పెట్టావుగా. తొందరపడద్దని అన్నాను, ఇలా ఆగాలని నేనెక్కడన్నాను? తెలుసులే, ఇట్స్ ఓకే. చేసుకొని ఉండొచ్చు కదా. లేదులే అలెక్స్. ఏ, ఇష్టమే కదా శ్రీరాజ్ అంటే. ఇడియట్, శ్రీరాజ్ అంటే కాదు, నువ్వంటే. పైగా తనకు కూడా లవ్ అట్ ఫస్ట్ సైట్, చేసుకోవాల్సింది. లేదన్నాను కదా. అదే ఎందుకు? ముందు చదువు పూర్తి చేయాలి. ఏదో అత్తయ్య కోసం వెంటనే పెళ్లి కొప్పుకున్నాను, కానీ లేదంటే చదువుకోవాలన్నదే కదా నా ఇష్టం. ఆ తర్వాత చదువు అయిపోయాక తన్నే చేసుకుంటావా? యా, యూఆర్ రైట్. పెళ్ళైతే ఎంతైనా చదువు డిస్టర్బ్ అవుతుంది. నీ లాఫ్స్ ఏమంటున్నాడు? పెళ్ళాగిపోయిందని చాలా డిసప్పాయింట్ అయ్యాడేమో.
లేదు అలెక్స్, తను నిజంగా చాలా మంచివాడు. ఏం చేశాడు నువ్వు ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి? కట్నం విషయంలో నన్ను సపోర్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో గొడవ పడ్డా. ఆ తర్వాత ఎవరో శ్రీరాజ్ పేరెంట్స్తో నీ గురించి నా గురించి ఏదేదో చెడుగా వాగిందట. వాట్? అవును, ఆ ఈడియట్ దీపా పనే అయ్యుంటుంది. హౌ డేర్ షీ? ముందు అసలు విషయం విను. శ్రీరాజ్ పేరెంట్స్ తన మాటలు నమ్మి పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలంటే శ్రీరాజ్ మళ్లీ నన్ను సపోర్ట్ చేశాడు. నా గురించి చెడ్డగా ఒక్క మాటైనా నమ్మలేదు తెలుసా. చాలా డీసెంట్ ఎలెక్స్ తను. అవును, నిజంగానే మంచివాడ్లా ఉన్నాడు. కానీ ఎక్కువ పొగడకు, ఎక్కడో మండుతుంది. నీ సినిమా వర్క్ ఎంతవరకు వచ్చింది? సూపర్ స్పీడ్తో జరుగుతుంది. యమున బానే ఉందా? యమున అయితే టోటలీ సూపర్. ఎంత కష్టపడుతుందో తెలుసా? యాక్టింగ్ క్లాసెస్, డాన్స్ ప్రాక్టీస్, చాలా కోఆపరేట్ చేస్తుంది. మరీ పొగడకు, కాలుతుంది. హే, షీస్ ఎ గుడ్ డాన్సర్ తెలుసా? చాలా నాచురల్ గా వచ్చేస్తుంది తనకి. అలాగా? గ్రేట్, స్క్రీన్ మీద చూడాలి అంతా. 11 రోజుల తర్వాత వచ్చేస్తున్నాంటగా. అవును, వచ్చేస్తున్నాను. మరి స్క్రీన్ మీద ఎందుకు? ముందే చూడొచ్చు. అవుననుకో, కానీ స్క్రీన్ మీద చూస్తే థ్రిల్ వేరు కదా. యా, ఆ థ్రిల్ వేరు. ఓకే అలెక్స్, ఇంకా ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. వయలిన్ ముట్టుకోకూడదట, చచ్చిపోను. ముందు ముందు ఎలాంటి సమస్యలు వస్తాయో, తన మనవుడు ఎక్కడ బాధపడాల్సి వస్తుందోనని ఆవిడ భయం బాధ. ఈ మధ్య సూరజ్ బాబుతో టైం స్పెండ్ చేయడం లేదనుకో, కానీ అదేదో నేను సూరజ్ బాబు చూసుకుంటాం కదా, మధ్యలో ఈ పెద్ద ఆవిడకెందుకట? ఆవిడ సూరజ్ బాబుని ఆదరించి దగ్గరికి తీసుకుని పెంచుండకపోయుంటే ఏమయ్యేవారు? ఆవిడ ఉన్నారు కాబట్టి సూరజ్ బాబు క్షేమంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు సూరజ్ బాబు చేతుల్లోకొచ్చావు, కానీ ఆవిడ 25 ఏళ్లుగా ఉన్నారు. మరి ఆవిడ్ని పంపించారనుకోవడం ఎంతవరకు న్యాయం? అప్పా, నువ్వు కాసేపు ఆపక్క, నువ్వలా మాట్లాడావు కాబట్టి ఇప్పుడు ఎంత ఆలోచించాల్సి వస్తుంది. లేదంటే రాత్రి సూరజ్ బాబుకి కంప్లైంట్ చేసి ఆవిడ్ని ఊరికి పంపించేసేదాన్ని. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఆవిడ వినదు, నువ్వు వినవు, అంతా కలిసుండాలి ఎప్పటికీ. కుటుంబం అంటే అదే. ఇంకెప్పుడు విడిపోవడం గురించి మాట్లాడకు. సుత్తి, ఎవరి మనసులు విరచకుండా, కుటుంబాన్ని ముక్కరు చేయకుండా, మన కలల్ని బలివ్వకుండా మేనేజ్ చేయించింది. సరే సరే, ఇక ఆపు. రాత్రంతా నిద్రపోనివి కూడా సుత్తి కొట్టావు. చాలదని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టావు. ఎవరెస్ట్ ఎక్కడం తేలిక, నువ్వు చెప్పింది చేయటం కన్నా.
సరే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను. చాలా సిన్సియర్గా ట్రై చేస్తాను. ఆవిడ అడ్డం తిరిగిందనుకో, ఆవిడ కర్మ. ఏంటి ట్రెడిషనల్ లుక్? మీ నానమ్మతో యుద్ధానికి అస్త్రాలివి. ఊరికి ఒక చేంజ్ కోసం. నచ్చిందా? నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతో. థ్యాంక్ యూ. సూరజ్ బాబు, సాయంత్రం సినిమాకి వెళ్దామా? సినిమాకా? నీకు ప్రాక్టీస్ లేదా? ఇక మ్యూజిక్ కి సంబంధించింది ఏదైనా 10 to 6 మధ్య, అంతకు ముందు ఆ తర్వాత నో వర్క్స్. నా టైం అంతా మీతోనే. డిసైడ్ చేసేసుకున్నాను. సండేస్ అండ్ హాలిడేస్ కూడా నో వర్క్. కనీసం 1 ఇయర్ అన్నా అలా ఉందాం. ఎందుకు ఇందు ఇదంతా? ఒకవేళ నానమ్మ నిన్నేం అనలేదు కదా. ఎందుకు అనలేదు? బోల్డ్ అంది. ఆవిడ గురించి కాదు సూరజ్ బాబు, నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తున్నాను. అసలు మనం కలిసి సరదాగా ఎటైనా వెళ్ళి ఎంత కాలం అయిందో, అందుకని ఇలా డిసైడ్ చేసేసుకున్నాను. సో వెళ్దామా సినిమాకి? తప్పకుండా. సాయంత్రం ఆఫీస్ దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళిపోదాం. ఓకే. యాక్చువల్లీ నేను నిన్ను చాలా మిస్ చేస్తున్నాను. నేను కూడా 1 సంవత్సరం 10 to 6 వర్క్ చేస్తాను. మిగతా టైం అంతా నీతోనే. వావ్, థ్యాంక్ యూ. ఈవిడ కాస్త ప్రశాంతంగా రియాక్ట్ అయ్యేలా చూడు దేవుడా, ప్లీజ్. అమ్మమ్మ గారు, సారీ. సారీయా? ఎందుకు? నిన్న మీతో రూడ్గా మాట్లాడాను కదా.